ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రోజుల పాటు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. ఈ సదస్సులో సుమారు 3 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరుగుతాయని అంచనా వేయగా 46% అధికంగా 4,39,765 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ భారత పరిశ్రమల సమాఖ్య సిఐఏ సంయుక్త భాగస్వామ్యంతో విశాఖలోని హర్బర్ పార్కులోని ఏపీఐఐసీ గ్రౌండ్లో రాష్ట ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సోమవారంతో ముగిసింది. సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవగా ముగింపు ఉత్సవంలో భాగంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజుల పాటు జరిగిన పలు ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వాణిజ్య విదేశాంగ ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల సానుకూల వాతావరణం, ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి ముఖ్యమంత్రి అందరికీ వివరించి నిశ్చితంగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. 3 రోజుల సదస్సులో 60 దేశాల నుంచి 280 మంది ప్రతినిధులు, 3,673 మంది భారతీయ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మొత్తం 4,453 మంది ప్రతినిధులు హాజరయ్యారు.